हाय वेलकम टू हेमास किचन पच्ची मामिड़काय तो चटनी एला तयारु चेयालो वीडियो द्वारा मीकु शेर चेस्तुन्नानु। इदि 1 वीक वरकु निलो उंटुंदि, फ्रिज लो पेट्टाल्सिन अवसरं कूडा उंडदु। चाला टेस्टीगा उंटुंदि, वेडिवेडि अन्नं नेय्यि वेसुकोनि तिंटे चाला बागुंटदंडि। तप्पकुंडा ट्रई चेयंडि। इदि एला तयारु चेयालो चूपिस्तानु। ఒక మామిడికాయ తీసుకున్నాను, చిన్నగా ముక్కలు కట్ చేశాను। ఎండుమిర్చి, వెల్లుల్లి ఒక కొబ్బరి ముక్క। ఒక మామిడికాయకి ఆ క్వాంటిటీ కొబ్బరి సరిపోతుంది। చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి కొబ్బరిని। వీటిని మెత్తగా పేస్ట్ చేయకోకుండా బరగ్గా వేసుకోండి మిక్సీకి। మిక్సీ జార్లోకి తీసుకున్నాను, గ్రైండ్ చేద్దాం। ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసేటప్పుడు 2 స్పూన్లు బెల్లం వేసుకోండి తప్పనిసరిగా। బెల్లం వేసినప్పుడే మనకి పులుపు కాస్త తగ్గుతుంది, चटनी कूड़ा चाला रुचिगा उंटुंदी। सो बेल्लम कंपलसरी वेसुकोवाली। इप्पुडु दीन्नी पोप केसेद्दाम। 3 स्पून्स आयिल वेसानंडी, कोंचेम आयिल एक्कुवे उंटुंदी, निलव उंडाली कदा। आवालु, जीलकर्र, शनगपप्पु, मिनपप्पु वेसी कोंचेम दोरगा वेगाली। एंडुमिर्ची वेसानु, पसुपु, इंगुव वेस्तुन्नानु। आ फ्लेवर नच्चने वाळ्ळु स्किप चेसेयंडी। पोप रेडी अयिंदी। ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకుందాము। చట్నీ కాస ఉడకాలండి ఆయిల్ లోన। చట్నీలో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ ఉడికించండి। కలపాలి చట్నీ, కలుపుతో ఉడికించండి అడుగు మాడకుండా। అప్పుడు చట్నీ మనకి 1 వీక్ వరకు నిలవ ఉంటుంది। ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు, మనం గాలి తగిలే ప్లేస్ లో పెట్టుకుంటే చాలు। ఒక 3 మినిట్స్ ఉడికించాలి। ఉడికిందండి, మనకి చట్నీ రెడీ అయ్యింది। స్టవ్ ఆఫ్ చేద్దాం। కొత్తిమీర వేసాను, ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూసారు కదా, పచ్చి మామిడికాయ చట్నీ రెడీ। తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సీ యు, బై బై।